జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింహారావు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో టికెట్ ఆశించి భంగపడ్డ కొమరేడు రాములు ఇంటి ముందరికి ర్యాలీ చేరుకోగానే ఇరు వర్గాల వారు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. అనంతరం కొరటా నియోజకవర్గ మహాకూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జువ్వాడి నరసింహారావు ఎల్రామణతో పాటు వెళ్ళి నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ గౌతమ్ పోటర్కు అందజేశారు. ఈ నేపథ్యంలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్రామణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల వద్దకు వచ్చి కేసీఆర్ ఎలా ఓట్లు అడుగుతాడని, నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడికి పోయాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దరిద్రం చెప్పాలని తానే ముఖ్యమంత్రి పరిస్థితి మనం చూస్తున్నాం. 51 నెలల కేసీఆర్ పాలనలో దాదాపు 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ ఏ సమస్య కూడా పరిష్కారం వచ్చుకోలేదు. నీళ్లు నిధులు నియామకాలకు తిరుగా కలిసి ఎన్నికలు చెప్పినటువంటి దళితులకు 3 ఎకరాలు, KG-2 PG విద్య, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మైనార్టీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ అని చెప్పని వాటన్నిటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. కనుక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలను ప్రత్యర్థులుగా భావించవలసిన బాధ్యత ఉండే దాన్ని శత్రువులుగా భావించి పార్టీలు ఉండకూడదని చెప్పని 63 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం వచ్చినటువంటి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ 93 మంది ఎమ్మెల్యేలకు ఇవ్వబాకింది. అయినా కానీ అని అధికార దామం తీరలేదు. మరొకసారి తెలంగాణ ప్రజానికి మోసం చేయడానికి బయలుదేరండి కనుక అర్ధాంతరంగా అభివృద్ధి చేసుకుని వచ్చినటువంటి ముందస్తు ఎన్నికలలో అన్ని పక్షాల వల్ల ఆలోచించడం, సమగ్రంగా ఆలోచించి ఉద్యమాకాంక్ష నెరవేరాలన్నా, ప్రజలకు ప్రతి పైసా చెల్లి రావాలన్నా, ప్రభుత్వ పరిపాలన సజావు జరగాలన్నా అందుబాటులో ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతిని ఉండాలన్నా కానీ ఈ కూటమి ఏర్పడని చెప్పని ఆలోచన. ఆ కూటమికి అనుగుణంగానే అన్ని పార్టీల వల్ల ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మోదన్ రామ్ గారు కమ్యూనిస్ట్ తెలుగుదేశం పార్టీ వల్ల కూటమికి ఏర్పడి బయలుదేరింది. తెలంగాణ ప్రజలకు మొత్తం ఆశీర్వదిస్తారు. 89 స్థానాలు గెలవడం ఖాయమని చెప్పని ఆ విధంగా ఉద్యమాకాంక్ష నిలబడడం కొరకని కామన్ మెంబర్ ప్రోగ్రామ్ ముందుకొస్తున్నాం. కామన్ మెంబర్ ప్రోగ్రామ్ కు చైర్మన్ గా ఇద్దరు కోదండ రామ్ గారు ఉంటారు. చట్టబద్దమైనటువంటి పాలన ఉంటుంది, చట్టబద్ద కమిటీ ఉంటుంది. దానికి అనుగుణంగా అందరూ ఆశీర్వదించాలా, దీవించాలా. ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తులకు, యువకులకు అవకాశం ఉద్దేశంతోనే సోదరు నరసింహారావు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మొదటికెళ్లి పనిచేసిన వాళ్ళు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు రత్నాకర్రావు గారు ఆనాటి కరీంనగర్ జిల్లాలో నూతన జయచా జిల్లాలో ప్రతి వ్యక్తికి పరిచయం వ్యక్తి వారి వారసు వచ్చినటువంటి వారిని అందరూ ఆశీర్వదించాలని చెప్పని, కులాలకు మతాలకు ప్రాంతాలకు అంతంగా ప్రతి ఒక్కరు కూడా మా విన్నట్టు ఉండండి. జగిత్యాల జిల్లాను తెలంగాణ రాష్ట్రంలోనే 1 జిల్లా చేయడం అందరం కూడా కలిసికట్టుగా ముందుకుంటాం. గతంలో ఏ విధంగా అయితే ఇక్కడ వెటరీ కాలం ఏర్పాటు చేశారో అదే స్ఫూర్తితో జగిత్యాలలో మెడికల్ కాలం ఏర్పాటు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పని, సాధిస్తామని గతంలో ఇచ్చిన హామీలలో ప్రధానమైనటువంటిది ఈ ప్రాంతంలో ఉండేటువంటి చెరుకు రైతులకు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలనేది తెరిపిస్తానటువంటి మాట కవిత గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే పసుపు రైతులకు పసుపు పొరపై ఏర్పడిస్తా చెప్పన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకాన్ని కూడా తేలినటువంటి అసమర్థులు ఆ పార్లమెంట్ సభ్యులు, సాధారణ సభ్యులు, ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే చూసినాం. గతంలో అనేక దుర్ఘటనలలో ప్రాణాలు పోతే ఎక్కడ కూడా పైన పాపన పోలే కేసీఆర్ గారు. చివరికి కరీంనగర్ పార్లమెంట్ కి వెళ్లి ఎంపీ 3 సార్లు అయినటువంటి వ్యక్తి కొండగట్టు అత్యంత ప్రమాదకర బాధకరమైనటువంటి దుర్ఘటన జరిగి ఒకే కాలంలో 63 మంది భారత చరిత్రలో రానుకోకపోతే కనీసం పదనిపు రానటువంటి వ్యక్తి ఒక కనికరం లేదు. కర్కుటకుడు కనుక అటువంటి వ్యక్తుల పాలన అవసరం లేదని చెప్పని, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పాలకులు కావాలా, ప్రతిని దాచే ఉద్దేశంతో బయలుదేరడం కనుక సోదరు నరసింహరావు గారిని కొరటా కాశీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దీవించాలా, ఆశీర్వదించాలా. నిజాయితీకి నిదర్శనంగా కోదండరామ నేతృత్వంలో మేమందరం కూడా బయలుదేరడం. ధన్యవాదాలు.